హాయ్ ఫ్రెండ్స్, క్లాత్ మూవ్ కావటం లేదని రోజూ వచ్చే కామెంట్స్లో నాకు ఒకటైనా ఉంటుంది. ఈ ప్రాబ్లం మీకే కాదు, నాకు కూడా వచ్చింది. మరి నేను ఎలా సాల్వ్ చేసుకున్నానంటే, వీడియోలోకి వెళ్లే ముందు మొబైల్ వ్యూలో పెడితే లైక్ బటన్ కనబడుతుంది, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్ ఫుట్ మీద అయితే కొంతలో పర్లేదు, కానీ ఈ పీకో ఫుట్ మీద అయితే క్లాత్ లాక్కుంటే కానీ మూవ్ అయ్యేది కాదు. ఇప్పుడు మీరు ఇది చూస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మన ప్రాబ్లం ఎక్కువగా నార్మల్ పాదం కాదు కదా, పీకో పాదం కదా, అది కూడా చూడండి. మొదటి క్లిప్పింగ్కి ఈ క్లిప్పింగ్కి తేడా చూశారు కదా, ఎక్కడ నేను చేయవేయడం కానీ లాగడం కానీ చేయట్లేదు. మరి ఎలా సాల్వ్ అయిందంటే, ఇది నేను రెండు విధాలుగా చేశాను. ఒకటి, నేను ఓపెన్ చేసినట్టు మొత్తం ఫీడ్బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేయండి. మొదటి పద్ధతి అయితే మనం ఎప్పుడు చేసేదే, కానీ పెద్దగా పట్టించుకోం. ఓపెన్ చేసుకున్నాక దూదిలా వేలాడుతున్న దూళ్ళని కానీ ఒక దార పోగు కానీ లేకుండా తుడుచుకోండి. తుడుచుకున్నాక ఫుల్గా ఆయిలింగ్ చేయండి. ఇప్పుడు సెట్ చేసుకొని కుడితే గ్యారంటీగా పనిచేస్తుంది. ఒకవేళ పనిచేయలేదంటే రెండో పద్ధతి కలదాం. అదేంటంటే, మనకి ఇక్కడ రెండు బోల్ట్లు కనబడుతున్నాయి చూడండి, బయట బోల్ట్లు కాదు లోపలవి. అవి మనం మిషన్ కుట్టడం వల్ల లూజ్ అవుతాయి, వాటిని మనం టైట్ చేసుకోవాలి. ఇవి లూజ్గా ఉండడం వల్లనే మన ఫీడ్బ్యాక్ పళ్ళు డౌన్ అయ్యి క్లాత్ మూవ్ అవ్వదు. ఈ రెండు పద్ధతుల వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది మీకు కూడా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ప్రకాశ్.